ఈ వారం రాశిఫలాలు 26 మే 2024 నుండి 1 జూన్ 2024 వరకు. మేషరాశి ఫలాలు. ఈ వారం మీ చికిత్సలో మార్పులు మీ ఆరోగ్యానికి చాలా సానుకూలతను తెస్తాయి. దీనికోసం మీ దినచర్యలో సరైన మెరుగుదల చేయండి మరియు అవసరమైతే మంచి డాక్టర్ నుండి మీ డైట్ ప్లాన్ పొందండి. ఉద్యోగార్థులకు ఈ వారంలో ఎక్కువ డబ్బు అవసరం, కానీ మునుపటి రోజుల్లో మీరు చేసిన దుబారా కారణంగా వారికి తగినంత డబ్బు ఉండదు. ఇది మీకు ప్రతికూలత నుండి కూడా 2 సార్లు కలిగి ఉండవచ్చు. మీరు మీ పెద్ద తోబుట్టువుల నుండి ఎలాంటి ఆర్థిక సహాయం కోరినట్లయితే మీరు దానిలో ప్రతికూల ఫలితాలను పొందుతారు. మీ పేలవమైన ఆర్థిక పరిస్థితిని పేర్కొంటూ మీ తోబుట్టువులు మీకు ఎలాంటి సహాయం ఇవ్వడానికి నిరాకరించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న వారికి ఈ వారంలో వారి కృషి మరియు తమలో తాము నమ్మకంతో కొంత ఇబ్బంది ఉండవచ్చు. ముఖ్యంగా వారం మధ్యలో మీ మనస్సులో విద్య గురించి చాలా ప్రతికూల ఆలోచనలు వస్తాయి. దీనివల్ల మీరు ఏదైనా అంశంపై దృష్టి పెట్టడంలో విఫలమవుతారు. ఈ వారం పనిభారం మరియు ఇతర బాధ్యతలు మిమ్మల్ని సాధారణం కంటే కొంచెం బిజీగా చేస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని అనుమానించవచ్చు. అయితే మీరు చివరకు మీ సందిగ్ధతలను వారి ముందు బహిర్గతం చేసినప్పుడు వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మరియు ఆలింగనం చేసుకుంటారు. కాబట్టి చివరిసారి వేచి ఉండడానికి బదులుగా మీ పరిస్థితుల గురించి మీ భాగస్వామికి ముందుగా తెలియజేయండి. చంద్రరాశికి సంబంధించి 12 ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఉద్యోగస్తులకు ఈ వారం డబ్బు అవసరం ఎక్కువగా ఉంటుంది, కానీ గత రోజులలో వారు చేసిన దుబారా ఖర్చుల వల్ల సరిపోదు. చంద్రుని రాశికి సంబంధించి 11వ ఇల్లు ఈ వారం మీ పనిని సాధించే సామర్థ్యం పెరుగుతుంది మరియు మీ వ్యాపార కార్యకలాపాలను సృజనాత్మక పద్ధతిలో విస్తరించడానికి మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. పరిహారం. ప్రతిరోజు 41 సార్లు ఓం నమో నారాయణాయ అని జపించండి. వృషభ రాశి ఫలాలు. ఈ వారం మీరు శారీరకంగా మరియు మానసికంగా మంచి అనుభూతి చెందుతారు. అయినప్పటికీ దానిపై వచ్చే మానసిక ఒత్తిడి మీపై ఆధిపత్యం చెలాయించవచ్చు, ఎందుకంటే అలా చేయడం వల్ల ఏదైనా శారీరక సమస్య వస్తుంది. మీరు క్రమశిక్షణ గల వ్యక్తి అని గుర్తుంచుకోండి. కాబట్టి క్రమశిక్షణను పాటించండి మరియు ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్యంగా ఉండండి. ఈ వారం పెద్ద సమూహంలో ఆర్థిక భాగస్వామి మీకు ఆసక్తికరంగా ఉంటుంది. ఇది మీ ఖర్చులను చాలా వరకు పెంచగలిగినప్పటికీ ఫలితంగా మీరు దీని కారణంగా 2 సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బంధువులతో మీ సంబంధాన్ని పునరుజ్జీవింపజేయడంలో మీకు ఈ వారం ప్రత్యేక విజయం లభిస్తుంది. అలాగే ఈ సమయం గృహ వ్యవహారాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులకు మంచి వారమని రుజువు చేస్తుంది. ఈ వారంలో ఇలాంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు మీకు శృంగారం కోసం తగినంత మరియు చాలా శుభ సందర్భాలు లభిస్తాయి, ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ ప్రేమికుడితో ఒంటరిగా గడపడం కనిపిస్తుంది, కానీ ఇది తక్కువ సమయం మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ మంచి కాలం యొక్క గరిష్ట ప్రయోజనాన్ని పొందండి. ఈ వారం వ్యాపారస్తులకు ఏవైనా వాణిజ్య చట్టపరమైన పత్రాలను లోతుగా అర్థం చేసుకోకుండా సంతకం చేయకుండా ఉండాలి మరియు వాటిని సరిగ్గా చదవాలి, లేకపోతే మీరే పెద్ద ఇబ్బందుల్లో పడవచ్చు. కాబట్టి పత్రాల గురించి అజాగ్రత్తగా ఉండకండి. మనస్సులోని ప్రతికూల ఆలోచనలు విషం కంటే ప్రమాదకరమని మీరు అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ వారం యోగా మరియు ధ్యానం యొక్క సహాయం తీసుకోవడం ద్వారా విద్యార్థులు వారి మనస్సులో తలెత్తే అన్ని రకాల ప్రతికూలతలను నాశనం చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి 1వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల చంద్రునికి సంబంధించి 10వ ఇంట్లో శని ఉంచినందున ఇది గృహ విషయాలకు మరియు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇంటి పనులను పూర్తి చేయడానికి మంచి వారమని రుజువు చేస్తుంది. పరిహారం. మంగళవారం రోజున కేతుగ్రహానికి యాగ హవనం చేయండి. మిథున రాశి ఫలాలు. చాలా ఒత్తిడి మరియు మీ చింత అలవాటు ఈ వారం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఖాళీ సమయంలో ఎక్కువ ఆలోచించే బదులు కొంత పని చేయండి లేదా కుటుంబానికి సహాయం చేయండి.
ఇది మీ మనస్సును మరింత ఆలోచించకుండా చేస్తుంది. మీరు వివాహం చేసుకుంటే ఈ వారం మొత్తం మీ పిల్లల చదువు కోసం మీరు చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్ల మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థికంగా చిక్కుకుంటారు. కాబట్టి ఈ విషయాన్ని ఒంటరిగా పరిష్కరించే బదులు మీ భాగస్వామితో ఈ సమస్యల గురించి మాట్లాడండి. ఈ వారం కుటుంబ సభ్యులకు మీ జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందువల్ల మీరు వారి జీవితంలోని అనేక ముఖ్యమైన నిర్ణయాలలో కనిపిస్తారు, వారి నుండి సలహాలు తీసుకుంటారు. అలాగే మీలో కొందరు జాతక నగలు లేదా గృహోపకరణాల కోసం కూడా షాపింగ్ చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి కేతువు నాలుగవ ఇంట్లో ఉండడం వల్ల అధిక ఒత్తిడి మరియు అతిగా ఆలోచించే అలవాటు ఈ వారం మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పరిహారం: ప్రతిరోజు 41 సార్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అని జపించండి. కర్కాటక రాశి ఫలాలు: ఈ వారం మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ శరీర నిరోధకత కొద్దిగా బలహీనంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు విశ్రాంతి తీసుకోవటం మంచిది. మీరు మీ ఇంటికి సంబంధించిన పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పెట్టుబడి మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఇంటిలోని ఏ ప్రాంతం నుండి అయినా అద్దె ద్వారా అదనపు డబ్బును పొందగలుగుతారు. ఈ వారం మీ కుటుంబ సలహా మేరకు మీరు కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయవచ్చు. ఎందుకంటే ఈ వారం కుటుంబ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దీనివల్ల మీ అవసరాలు మరియు మీ ఇంటిని దృష్టిలో ఉంచుకొని వాహనం కొనాలనే కోరికను మీరు వ్యక్తం చేయవచ్చు. చంద్రుని రాశికి సంబంధించి 8 ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం మీరు మీ సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయకుండా ఉండాలి. ఎందుకంటే ఒత్తిడి మరియు అలసట పట్ల మీ శరీరం యొక్క ప్రతిఘటన ఈ సమయంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది. పరిహారం: ప్రతిరోజు 32 సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి. సింహరాశి ఫలాలు: ఈ వారం ప్రారంభం మీకోసం శక్తితో నిండి ఉండదు, మరియు మీరు కూడా చిన్న విషయాల పట్ల కోపంగా కనిపిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు మిమ్మల్ని కొంచెం శాంతపరచుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మీ చిరాకు స్వభావం మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఈ వారం మీరు మీ కుటుంబంలో మీ ఇమేజ్ను మెరుగుపరచడానికి మీ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయడం కనిపిస్తుంది. ఈ కారణంగా మీరు సభ్యులలో మీ ఇమేజ్ను మెరుగుపరచుకోగలుగుతారు. కానీ ప్రణాళిక లేకుండా డబ్బు ఖర్చు చేయకుండా ఇది భవిష్యత్తులో మీ జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించగలదు. ఈ వారం కుటుంబంలో చాలామంది అతిథుల రిసెప్షన్ మీ మానసిక స్థితిని మరియు మీ ఒంటరితనాన్ని పాడు చేస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఇంట్లో ఒంటరిగా గడపాలని కోరుకుంటారు, కానీ అతిథులు దీన్ని చేయనివ్వరు. మీరు విదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడితే ఈ వారం మీ కల నెరవేరుతుంది. ఎందుకంటే మీరు క్షేత్రానికి సంబంధించిన విదేశీ ప్రయాణంలో వెళ్ళాలని కనిపిస్తుంది. మంచి లాభాలను సంపాదించేటప్పుడు మీ కెరీర్లో మీరు ముందుకు వెళ్ళే మార్గాన్ని నిర్ధారించగలుగుతారు. కాబట్టి ఈ వైపు సంకోచం లేకుండా ప్రయత్నిస్తూ ఉండండి. ఉన్నత విద్య కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ వారం మంచిది. ముఖ్యంగా ఈ వారం ప్రారంభంలో మీరు కష్టపడి పనిచేస్తారు, కానీ ఆ తర్వాత మీరు తక్కువ పని చేయడం ద్వారా ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. వివాహితుల కోసం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఒక చిన్న కథను కలిగి ఉండటం సాధ్యమే అయినప్పటికీ చాలా శుభగ్రహాల దృశ్యం మీ కథలోని రసాన్ని కరిగించడానికి కూడా పనిచేస్తుంది. దీనివల్ల ఇది మీ సంబంధంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు. చంద్రరాశికి సంబంధించి బృహస్పతి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీరు మీ కుటుంబంలో మీ ఇమేజ్ని మెరుగుపరచడానికి మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం కనిపిస్తుంది. చంద్రరాశికి సంబంధించి 7వ ఇంట్లో శని ఉంచినందున మీ అధికారిక బాధ్యతల కారణంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, మరియు మీరు దాని నుండి ప్రయోజనం పొందవచ్చు. పరిహారం: రోజు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించండి. కన్యారాశి ఫలాలు: మీరు ఇప్పటి వరకు కోల్పోయిన సానుకూల శక్తి ఈ వారం మీకు పుష్కలంగా సానుకూల శక్తి ఉంటుంది. అందువల్ల మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించుకోండి, మరియు దాని నుండి మంచి లాభం సంపాదించండి. లేకపోతే ఈ వారం అదనపు పనిభారం మీ కోపానికి కారణమవుతుంది. దీనివల్ల మీరు మీరే మానసిక ఒత్తిడిని కూడా కలుగుతారు. ఈ వారం మీ నుండి
మీ ఒక స్నేహితుడు, కుటుంబం లేదా బంధువు మీ నుండి పెద్ద మొత్తంలో డబ్బు అడగవచ్చు అనే భయాలు ఉంటాయి. కానీ మీరు ఈ డబ్బును వారికి ఇస్తే ఆర్థిక పరిమితుల కారణంగా మీరు 2 లేదా 4 సార్లు ఆలోచించాలి. కాబట్టి ఈ వారం ఎవరికైనా రుణాలు తీసుకోవడానికి డబ్బు ఇవ్వకుండా ఉండండి. ఈ వారం కుటుంబ సభ్యుల ఇంట్లో కొన్ని మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. అటువంటి పరిస్థితులు ఇంట్లో ఈ మార్పు మిమ్మల్ని అవసరంతో చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది. ఈ వారం విద్యార్థులకు ప్రత్యేకంగా గుర్తించదగినది, ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా విద్యారంగంలో వచ్చే అన్ని రకాల అడ్డంకులను అధిగమించడానికి వారికి సహాయం చేయబడుతుంది. దీని ద్వారా వారి ఆలోచన మరియు అవగాహన శక్తి కూడా అభివృద్ధి చెందుతుంది. విద్యార్థుల హౌస్మేట్స్ వారి అవగాహనపై ప్రత్యేకంగా ఆశ్చర్యపోతారు. మీ గురించి మరియు కుటుంబం పట్ల జీవిత భాగస్వామి యొక్క మంచి ప్రవర్తనను చూస్తే మీరు మానసికంగా శాంతి పొందుతారు. దీనివల్ల మీరు వారితో కొద్ది దూరం లేదా పార్టీకి ప్రయాణించడానికి కూడా ప్లాన్ చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి శని 6వ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం మీరు కోల్పోయిన శక్తిని మరియు సానుకూలతను తిరిగి పొందగలుగుతారు. పరిహారం: రోజు పురాతన వచనమైన నారాయణీయం జపించండి. తులారాశి ఫలాలు: ఈ వారం మీ ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది. దీనివల్ల మీరు క్రీడలు మరియు బహిరంగ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. మీరు కోల్పోయిన శక్తిని తిరిగి సమూహపరచవచ్చు మరియు ఆ శక్తితో మీరు మంచి జీవితాన్ని గడపటానికి సహాయపడుతుంది. ఈ రాశిచక్ర గుర్తుల యొక్క ఆర్థిక వైపు చివరకు చాలా హెచ్చుతగ్గుల తర్వాత సాధారణమైనదిగా కనిపిస్తుంది, ఎందుకంటే వారం ప్రారంభ రోజున మీరు మంచి ఫలితాలను ఇవ్వకపోయినా క్రమంగా మీకు వేర్వేరు పరిచయాల నుండి డబ్బు ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఈ వారం అదృష్టాన్ని సద్వినియోగం చేసుకొని మీ డబ్బు చాలా ఆదా చేసే ప్రయత్నాలు చేయండి. ఈ వారం మీ కుటుంబ సలహా మేరకు మీరు కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయవచ్చు, ఎందుకంటే ఈ వారం కుటుంబ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. దీనివల్ల మీ అవసరాలు మరియు మీ ఇంటిని దృష్టిలో ఉంచుకొని వాహనం కొనాలనే కోరికను మీరు వ్యక్తం చేయవచ్చు. చంద్రరాశికి సంబంధించి 6వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చంద్రరాశికి సంబంధించి బృహస్పతిని 8వ ఇంట్లో ఉండటం వల్ల ప్రారంభ రోజులు మీకు అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. పరిహారం: శుక్రవారం రోజున స్త్రీలకు పాలని దానం చేయండి. వృశ్చిక రాశి ఫలాలు: ఈ వారం మీరు నిరాశ లేదా ఒత్తిడితో బాధపడుతున్నట్లు కనిపిస్తుంది. దీనివల్ల మీ మనసులో చాలా ప్రతికూల ఆలోచనలు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనసు యొక్క శాంతిని నాశనం చేయకుండా కాపాడేటప్పుడు మిమ్మల్ని మీరు సాధ్యమైనంత బిజీగా ఉంచడానికి ప్రయత్నించండి. మీ డబ్బును పరిగణలోనికి తీసుకోకుండా ఎవరికీ ఇవ్వకూడదు, లేకపోతే రాబోయే కాలంలో మీకు చాలా ఇబ్బంది ఉండవచ్చు. అందువల్ల మీ డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవటానికి మీరు మీ పెద్దలను మరియు సంప్రదించవచ్చు. ఈ వారం ఇంటి సభ్యులకు లేదా మీ స్నేహితుల్లో ఎవరికైనా మీ భావాలను వ్యక్తం చేయకుండా ఉండండి, లేకపోతే ఆ వ్యక్తి మీ విశ్వాసాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మిమ్మల్ని బాధ పెట్టవచ్చు. కాబట్టి మీ భావాలను మీకే పరిమితం చేసుకోండి, అది మీకు మంచిది. చంద్రరాశికి సంబంధించి శని 4వ స్థానంలో ఉండడం వల్ల ఈ వారం మీరు నిరాశ లేదా ఒత్తిడిలతో బాధపడతారు. పరిహారం: మంగళవారం మరియు బుధవారాలలో విష్ణువుని జపించండి. ధనుస్సు రాశి ఫలాలు: మీ జాతకం అధిక కొవ్వు పదార్థాలను నివారించడం మరియు మీ సమతుల్య దినచర్య యొక్క ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూలంగా కనిపిస్తుందని మరియు మీ ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుందని సూచిస్తుంది. లాభం పొందడానికి గతంలో ఒప్పందం కుదుర్చుకున్న వ్యాపారవేత్తలు వారు ఈ వారం పెద్ద శుభ సంకేతం పొందవచ్చు, ఎందుకంటే మీ ఒప్పందం విజయవంతమయ్యే అవకాశం ఉంది. తద్వారా మీరు త్వరలో డబ్బు లేదా లాభం పొందే అనేక అవకాశాలను చూడవచ్చు. ఈ వారం మీరు కుటుంబంతో మత యాత్రకు వెళ్ళాలని ప్లాన్ చేయవచ్చు. ఈ సమయంలో కుటుంబ శాంతితో పాటు సభ్యులలో సోదరత్వాన్ని పెంచడానికి కూడా ఇది సహాయపడుతుంది. అలాగే మీ తల్లిదండ్రులు కూడా మీ స్వభావంతో సంతోషిస్తారు. ఈ వారం మీరు మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. మీ లవ్ మేట్ను జీవిత భాగస్వామిగా మార్చడానికి మీరు ఒక ఆలోచన చేయవచ్చు మరియు దీనికోసం మీరు వారితో కూడా మాట్లాడవచ్చు. సానుకూల సమాధానాలు పొందే అవకాశం కూడా ఉంది.
ఈ సమయంలో చాలామంది జంటలు కలిసి పిక్నిక్ స్పాట్ కోసం వెళ్ళవచ్చు. ఫీల్డ్కి సంబంధించిన ప్రయాణపరంగా ఈ వారం మీకు శుభప్రదమని రుజువు చేస్తుంది, ఎందుకంటే ఈ పర్యటనలు మీకు కొత్త అవకాశాలను అందిస్తాయి. ఇది కాకుండా దిగుమతి మరియు ఎగుమతి రంగానికి చెందిన వారు కూడా ఏదైనా ప్రయాణం నుండి డబ్బు పొందే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు మీ అధ్యయనాలపై దృష్టి పెట్టడంలో కొంత ఇబ్బందిని ఎదుర్కొంటారు. అందువల్ల మీ ఏకాగ్రతను పెంచడానికి ధ్యానం మరియు యోగాను ఆశ్రయించమని మీకు సలహా ఇవ్వబడింది. మరి పరిస్థితులు మీ కోరిక నుండి వ్యతిరేక దిశలో వెళితే ఆ సమయంలో మిమ్మల్ని మీరు సాధ్యమైనంత ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ప్రశాంతమైన మనసుతో ప్రతి సమస్యకు పరిష్కారాలను కనుగొనగల సామర్థ్యాన్ని మీరు కనుగొంటారు. చంద్రునికి సంబంధించి 3 ఇంట్లో శని ఉంచిన కారణంగా మీ జాతకం అధిక కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండటం మరియు మీ సమతుల్య దినచర్య ప్రభావం ఈ వారం మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని సూచిస్తుంది. పరిహారం: గురువారం రోజున వృద్ధులకు అన్నదానం చేయండి. మకర రాశి ఫలాలు: మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ వారం మీకు సహాయం చేస్తుంది, కాబట్టి ఈ సమయంలో మీరు తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. తద్వారా మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఈ సమయంలో మీరు అర్థం చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడం ద్వారా మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా ఉంచగలుగుతారు, కానీ ఇది కుటుంబ వాతావరణంలో అంటువ్యాధులు అయ్యే అవకాశాలను కూడా పెంచుతుంది. మీ పొదుపు సంపద మాత్రమే మీకోసం పనిచేస్తుందని మీరు బాగా అర్థం చేసుకోవాలి. అందువల్ల మీ సంపదను కూడబెట్టుకోవాలన్న ఆలోచన ఈ వారం మాత్రమే కాదు, మీరు ఈ వారం నుండే ప్రారంభించాలి. ఈ వారం కుటుంబ సభ్యులతో కలిసి తినడం లేదా సినిమా చూడటం మీకు రిలాక్స్గా మరియు సంతోషంగా ఉంటుంది. అలాగే ఈ వారంలో మీకు కావలసిన వారితో బహుమతులు ఇవ్వడానికి ఈ వారం ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఈ వారం మీరు సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నా మీ సొంత రక్తం మరియు చెమటతో చేసే వ్యాపారానికి వృత్తిపరంగా మంచి గుర్తింపు పొందడంలో మీరు చాలా వరకు విజయం పొందగలుగుతారు. ఈ సమయంలో మీ కళ్ళల్లో ఆనందం యొక్క తేమ కనిపిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దానికోసం అన్ని క్రెడిట్లను మీరే తీసుకునే బదులు ప్రతి పరిస్థితిలో మీతో ఒక స్తంభంలా నిలబడిన మీ ఉద్యోగులకు, దేవునికి మరియు మీ కుటుంబంలోని వారందరికీ మీరు ఎక్కువ పని ఇవ్వాలి. మీ వారపు జాతకం ప్రకారం ఈ కాలంలో విద్యార్థుల జీవితంలో చాలా సందర్భాలలో సానుకూల మార్పులు ఉంటాయి. మీరు పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే దానికి ఇది సరైన సమయం, ఎందుకంటే ఈ సమయంలో మీ రాశి చక్రం మీద చాలా గ్రహాలు ఆశీర్వదించబడతాయి. చంద్రుని రాశికి సంబంధించి 3 ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అనుకూలంగా ఉంటుందని రుజువు చేస్తుంది. మరియు మీరు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చేయాలి. పరిహారం: పురాతన వచనమైన లింగాష్టకం జపించండి. కుంభరాశి ఫలాలు: ఈ సమయం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ సమయంలో మీరు ప్రతి పనిని పూర్తి శక్తితో చేయడానికి ప్రయత్నిస్తారు మరియు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది కాకుండా ఒక వ్యాధి ఇప్పటికే ప్రబలంగా ఉంటే ఈ సమయంలో మీరు దాని నుండి పూర్తి స్వేచ్ఛను కూడా పొందవచ్చు. ఈ రాశి చక్రంలోని కొన్ని రాశి చక్రాలు ఇంట్లో ఈ వారం ఒక రకమైన శుభకార్యాలు చేసే అవకాశం కూడా ఉంది. దీనిపై మీరు చాలా డబ్బు ఖర్చు చేస్తారు, కానీ మీ డబ్బు ఇప్పటికే పెరిగిపోవడం ద్వారా ఈ ఖర్చుల ప్రభావం మీ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగానూ ప్రభావితం చేయదు. ఈ వారం మీరు మీ కుటుంబ జీవితంలో అన్ని గొడవలకు తొలగించడం ద్వారా చెడు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచగలుగుతారు. దీనితో మీ తల్లిదండ్రులు మీ గురించి గర్వపడతారు, అలాగే వారు మీ అవగాహన చూడటం ద్వారా మీపై వారి ప్రేమను దోచుకుంటారు. మీ జీవితంలో మీరు నిజమైన ప్రేమ లేకపోవడాన్ని ఎదుర్కొంటారు, దానిలో కొంత మెరుగుదల ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే మీరు ఈ వారం మీ స్నేహితులతో లేదా దగ్గరి వారితో పార్టీకి వెళ్ళే అవకాశం ఉంది. అక్కడ మీ హృదయం ఒక నిర్దిష్ట వ్యక్తిపై పడవచ్చు. ఈ వారం మీరు మీ ప్రణాళికలు మరియు విధానాలను సవరించాల్సి ఉంటుంది మరియు అవసరమైన మెరుగుదలలు చేయాలి, ఎందుకంటే ఈ సమయంలో మీ పని యొక్క ఫలితాలు మరియు లాభాలు మీ ప్రకారం ఉంటాయి. కానీ మీ మనసులో ఎక్కువ కోరిక మీకు సంతృప్తిని ఇవ్వదు మరియు మీరు నిరంతరం ఎక్కువ వెతుకుతారు. మీరు ఉన్నత విద్యను అభ్యసించాలని ఆలోచిస్తుంటే ఇందుకోసం మీరు ఈ కాలంలో కష్టపడాల్సి ఉంటుంది. ఏదేమైనా ఈ కాలంలో అదృష్టం మీకు మద్దతు ఇస్తుంది, తద్వారా మీరు చదివిన ఏ అంశాన్ని అయినా గుర్తుంచుకోవడంలో మీకు విజయం లభిస్తుంది. చంద్రుని రాశికి సంబంధించి సూర్యుడు 4 ఇంట్లో ఉంచబడినందున ఆరోగ్య
దృక్కోణం నుండి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. చంద్రుని రాశికి సంబంధించి బృహస్పతి నాలుగో ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కుటుంబంలో అన్ని రకాల విభేదాలను పరిష్కరించడం ద్వారా మీ కుటుంబ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడంలో మీరు విజయం సాధిస్తారు. పరిహారం, ప్రతిరోజు 11 సార్లు ఓం రుద్రాయ నమః అని జపించండి. మీనరాశి ఫలాలు. ఈ వారం మీరు ప్రతిరోజు వ్యాయామం, యోగా లేదా వ్యాయామంతో ప్రారంభించాలి. ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యులను కూడా ప్రోత్సహిస్తే మిమ్మల్ని మరియు వారిని ఆరోగ్యంగా ఉంచడంలో మీరు విజయవంతమవుతారు. ఎందుకంటే ఉదయం సమయం అంటే మీరు రోజంతా మిమ్మల్ని సానుకూలంగా ఉంచగలిగే సమయం, మీ గురించి మంచి అనుభూతి చెందడం. కాబట్టి దీన్ని మీ దినచర్యలో చేర్చండి మరియు దీన్ని క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి. ఈ సమయంలో మీ విలువైన వస్తువులను తిరిగి కొనుగోలు చేయడానికి లేదా నిర్వహించడానికి మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయడం కనిపిస్తుంది. ఈ సమయం మీకోసం చాలా ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది, కాబట్టి మీరు దీన్ని చాలా ముఖ్యమైన పనులకు ఖర్చు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీ పెద్ద తోబుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడగలరు. అయితే దీనికోసం మీ సంక్షోభాలను ఎటువంటి సంకోచం లేకుండా వారి ముందు తెలియజేయమనే సలహా ఇస్తుంది. ఈ వారం ఏదైనా ప్రత్యేక వ్యక్తి యొక్క హృదయంతో మాట్లాడటం మీకు ప్రతికూలంగా ఉంటుందని నిరూపించవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తులు మీ విషయాలను తప్పుగా తీసుకునే అవకాశం ఉంది. ఇది మీ ఇమేజ్ని దెబ్బతీసే అవకాశాలను పెంచుతుంది. తరచుగా మన సామర్థ్యం గురించి మనం అహంభావంగా మారుతాము. తద్వారా మన సామర్థ్యానికి మించిన పనులకు బాధ్యత తీసుకుంటాము. మీరు కూడా ఈ వారం ఇలాంటిదే చూస్తారు. దీనితో ఒక పని చేయకుండా మీరు ప్రతి పనిలో చిక్కుపోతారు. మీరు ఏదైనా ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతుంటే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు వారి అధ్యయనాల మధ్య కొంత సమయం కేటాయించాలని సూచిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని చిన్న కాలానుగుణ వ్యాధి కారణంగా మీరు అడ్డంకిగా భావిస్తారు. చంద్రుని రాశికి సంబంధించి మొదటి ఇంట్లో రాహు ఉండటం వల్ల ఈ వారం మీరు ప్రతిరోజు మంచి వ్యాయామం లేదా యోగాతో ప్రారంభించవలసి ఉంటుంది. పరిహారం, రోజు 21 సార్లు ఓం బృహస్పతాయ నమః అని జపించండి.